గుడివాడ లేఅవుట్లో రాష్ట్రంలోనే మోడల్ వైఎస్ఆర్ జగనన్న కాలనీ. 181 ఎకరాల్లో 7,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు. 77 ఎకరాల్లో నిర్మాణ దశలో 8,912 టిట్కో ఇళ్లు. మట్టి ఫిల్లింగ్ పనులు పూర్తి చేసిన మంత్రి కొడాలి నాని. గుడివాడ పట్టణంలోని పేద ప్రజల కోసం రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలోని లేఅవుట్లో రాష్ట్రంలోనే మోడల్ వైఎస్ఆర్ జగనన్న కాలనీని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని నిర్మిస్తున్నారు. గుడివాడ శాసనసభ్యుడిగా 2004 తొలిసారి ఎన్నికైనప్పుడు 10,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలనే కలను నేడు మంత్రిగా కొడాలి నాని సాకారం చేసుకుంటున్నారు. మల్లాయిపాలెం లేఅవుట్లో మంత్రి కొడాలి నాని స్వయంగా టిప్పర్ ద్వారా మట్టి ఫిల్లింగ్ పనులను నిర్వహించడంతో పాటు లేఅవుట్ అభివృద్ధి పనులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుడివాడ పట్టణంలోని పేద ప్రజల కోసం 2 విడతలుగా 181 ఎకరాల భూములను కొనుగోలు చేశారు. ఈ భూముల్లో 7,000 మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను కేటాయించారు. ఈ భూములకు సమీపంలో ఉన్న 77 ఎకరాలను 2008 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సేకరించారు. ఇక్కడ చేపట్టిన 8,912 టిట్కో గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో దాదాపు 4,000 గృహాలను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించనున్నారు. 7,000 ఇళ్లను కేటాయించిన 181 ఎకరాల్లో లేఅవుట్ను అన్ని వసతులతో అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డిల సహకారం వల్ల 258 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న వైఎస్ఆర్ జగనన్న కాలనీలో గుడివాడ పట్టణంలోని 16,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలను కేటాయించడంతో పాటు ఇళ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. మల్లాయిపాలెం లేఅవుట్లో మట్టి ఫిల్లింగ్ పనులను పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో 2 దశల్లో పేదల కోసం 50,944 కోట్లతో 28,30,37 పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుందని చెప్పారు. 2022 జూన్ నాటికి 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2023 జూన్ నాటికి మిగతా 12.70 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. దీంతో రాష్ట్రంలో 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు రానున్నాయని చెప్పారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం 32,909 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు. అక్క చెల్లెమ్మల పేరు మీద ఇళ్ల పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు. ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం, మౌలిక వసతుల ఖర్చుతో కలిపి ఒక్కొక్కరికి ప్రాంతాన్ని బట్టి 5 లక్షల నుండి 10 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కాగా జగనన్న కాలనీలకు ఉచితంగా ఇసుకను ప్రభుత్వం అందించనుందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా కూపన్లను సిద్ధం చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత లేకుండా అన్ని రీచ్ల నుండి ఇసుక తవ్వకాలు, స్టాక్ పాయింట్ ఏర్పాటుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మైనింగ్ అధికారులను ఆదేశించామని మంత్రి కొడాలి నాని తెలిపారు.